ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎమోషనల్ అయ్యాడు. అంతేకాదు కన్నీళ్లు పెట్టుకున్నాడు. అల్లు శిరీష్ అను ఇమ్మాన్యుయల్ జంటగా నటించిన ఊర్వశివో రాక్షసో సక్సెస్ మీట్ లో ఈ ఘటన జరిగింది. ఈ ఈవెంట్ లో అల్లు శిరీష్ బన్నీతో తనకున్న అనుబంధాన్ని వివరించాడు. అల్లు అర్జున్ తనను తమ్ముళ్లా కాకుండా కొడుకులా చూస్తాడని అన్నాడు. ఎప్పుడైనా తనను విష్ చేయాలంటే మై బేబీ సిరి అంటూ రాస్తాడంటూ చెప్పుకొచ్చాడు. నన్ను చిన్నపిల్లాళ్ళ బుగ్గలు గిల్లి ముద్దు చేస్తాడని మా అన్నయ్య నేనంటే అంత ప్రేమని అలాంటి అన్నయ్యకు తమ్ముడిగా పుట్టడం తన అదృష్టమని అల్లు శిరీష్ మాట్లాడుతుండగా బన్నీ కంటతడి పెట్టుకున్నాడు. కర్చీఫ్ తో కళ్ళు తుడుచుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్ లో వస్తున్న పుష్ప పార్ట్ 2 కోసం ప్రేక్షకులు అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ప్రొడ్యూసర్ బన్నీ వాసు ఈ మూవీపై పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఇప్పటి వరకు స్క్రీన్స్ చిరిగిపోవడం చూశాం, పుష్ప 2తో పగిలిపోవడం చూస్తామంటూ చెప్పుకొచ్చారు. బన్నీ వాసు చేసిన ఈ వ్యాఖ్యలతో సినిమాపై మరింత ఆసక్తి నెలకొంది. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. శంకర్ దర్శకత్వంలో యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ భారతీయుడు 2. కమల్ హాసన్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు విషెస్ చెప్తూ భారతీయుడు 2 టీమ్ సేనాపతి పాత్ర పోస్టర్ను రిలీజ్ చేసింది. పోస్టర్లో యాంగ్రీ లుక్లో ఉన్న కమల్ గెటప్ ఆయన అభిమానులను బాగా ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్గా మారింది. బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ హీరోగా ప్రముఖ దర్శకుడు శంకర్ కాంబోలో చిత్రాన్ని ఇప్పటికే ప్రకటించారు. అపరిచితుడుకు రీమేక్ గా దాన్ని రూపొందిస్తున్నట్టు గతేడాది అనౌన్స్ చేశారు. కానీ ఇతర ప్రాజెక్టులతో రణ్వీర్ శంకర్ బిజీగా ఉండడంతో ఆ కాంబోలో తెరకెక్కనున్న సినిమాపై సందిగ్ధత నెలకొంది. ప్రస్తుతం ఆ కాంబినేషన్ కు సంబంధించిన ఒక అప్డేట్ బయటకొచ్చింది. తాము ముందుగా ప్రకటించినట్టు శంకర్ రణ్వీర్ అపరిచితుడు రీమేక్ చేయడం లేదని తమిళ ప్రసిద్ధ నవల వేల్పారిని ఆధారంగా చేసుకుని శంకర్ ఓ చిత్రాన్ని తెరకెక్కించే ఆలోచనలో ఉన్నట్టు ప్రకటించారు. పెద్ద కథ కావడంతో మూడు భాగాలుగా ఆ చిత్రాన్ని రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది. సమంత ప్రధాన పాత్రలో యువ దర్శకులు హరీష్ హరి కలిసి సంయుక్తంగా నిర్మించిన భారీ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లింగ్ మూవీ యశోద. ఈ మూవీ సరోగసి కథాంశంతో సాగనుంది. ఈ మూవీ నుండి సినిమా షూటింగ్ సమయంలో కొన్ని సన్నివేశాల క్లిక్స్ ని రిలీజ్ చేశారు మేకర్స్. ఈ క్లిక్స్ లో సమంత ఎంతో ఎమోషనల్ గా కనిపిస్తోంది. వరలక్ష్మి శరత్ కుమార్ కూడా పాత్రలో జీవించినట్టు కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ క్లిక్స్ ఆకట్టుకుంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే యశోద మూవీని పలు భాషలు ఈ నెల 11న రిలీజ్ కానుంది. రెండేళ్లుగా అనుష్క సినిమాలు రావడం లేదు. దీంతో ఫ్యాన్స్ ఆమె మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అనుష్క తన కెరీర్ 48వ మూవీపై ఆమె బర్త్డే సందర్భంగా ప్రకటించారు. యువ దర్శకుడు పి మహేష్ దర్శకత్వంలో రూపొందనున్న రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీలో ఆమె నటిస్తుండగా నవీన్ పోలిశెట్టి హీరోగా కనిపించనున్నారు. అనుష్క శెట్టి ఫస్ట్ లుక్ పోస్టర్ని మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో ఆమె ప్రొఫెషనల్ షెఫ్ అన్వితా రవళి శెట్టి పాత్రలో కనిపిస్తున్నట్టు ఆ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడవిశేష్ తదుపరి భారీ చిత్రం హిట్ 2 వచ్చే నెల 2న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్లో గ్రాండ్ రిలీజ్కి సిద్ధమవుతోంది. శైలేష్ కొలను డైరెక్షన్ వహించిన ఈ చిత్రానికి సంబంధించి మొదటి సింగిల్కే ఉరికే ఉరికే అలాగే రొమాంటిక్ సాంగ్ ఈ నెల 10న రిలీజ్ కానుంది. ఈ మేరకు ప్రకటించారు మేకర్స్. హనుమాన్ మూవీ టీజర్ రిలీజ్కు రెడీ అయింది. ఈ నెల 15 ఈ మూవీకి సంబంధించిన టీజర్ను రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ మేరకు ఓ పోస్టర్ను రిలీజ్ చేసింది. అలాగే సినిమా విడుదల తేదీని కూడా త్వరలో ప్రకటించనున్నారు మేకర్స్. కార్తీ హీరోగా యాక్షన్ థ్రిల్లింగ్ మూవీస్ డైరెక్టర్ పిఎస్ మిత్రన్ డైరెక్షన్లో లేటెస్ట్గా రూపొందిన మూవీ సర్దార్. ఈ మూవీ తమిళ్ తెలుగులోనూ సక్సెస్ను సొంతం చేసుకుంది. దీంతో వసూళ్ల వర్షం కురుస్తోంది. వరల్డ్ వైడ్గా ఇప్పటి వరకు ఈ మూవీ 100 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ సొంతం చేసుకుంది. ఈ మేరకు అఫీషియల్గా అనౌన్స్ చేసింది మూవీ యూనిట్.